Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముళ్ళు తన్నుకున్నా అది వైసీపీ పాపమేనట. నంద్యాలలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. టీడీపీలోని రెండు గ్రూపుల కుమ్మలాట అది. అందులో ఓ గ్రూప్ లీడర్ భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. కేసులు పెట్టుకుంది కూడా టీడీపీ నేతలే. ఇందులో దాపరికమేమీ లేదు, దాయాల్సింది అంతకంటే లేదు. అయితే చంద్రబాబు మాత్రం నింద వైసీపీపై వేసేశారు. టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ శ్రేణులు చొరబడి ఘర్షణలకు పులుగొలిపే ఘటనలు జరుగుతున్నాయని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు చంద్రబాబు. యువగళం యాత్రలో జరిగిన ఘర్షణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల కుమ్ములాటపై విచారణ కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు చంద్రబాబు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సీనియర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించే సందర్భంలో టీడీపీలోని ఇరు వర్గాలు గొడవకు దిగాయి. టీడీపీ నేత భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాలు స్వాగత ఏర్పాట్లు చేశాయి. అయితే ఎవరికి వారే హైలైట్ కావాలనే ఉద్దేశంతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి వర్గంలోని ఓ వ్యక్తిని అఖిల ప్రియ వర్గంలోని వారు చితక్కొట్టారు. రక్తగాయాలతో అతడు ఆసుపత్రిలో చేరాడు. పోలీస్ కేసు పెట్టడంతో అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు. తమ్ముళ్ల కుమ్మలాట రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది. టీడీపీలో విభేదాలు రచకెక్కాయని వైసీపీ నుంచి సెటార్లు పేలుతున్నాయి. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిజ నిజాలు తేల్చాలని చెప్పారు.